ప్రైజ్ లార్డ్ దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ రీతిగా మరలా మీ ముందుకు రావడానికి కృప చూపించిన దేవునికి నేను వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అదే రీతిగా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఈ ఉపమానాల్ని ఎంతో మందికి చేరవేస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా వీడియోలు నేను ఇప్పటికే చేయడం జరిగింది. ఇక ముందు రాబోయే వీడియోల గురించి నేను మీకు ఒక మనవి చేయాలనుకుంటున్నాను. మీకు ఏ విధమైన సందర్భానికి తగిన ఉపమానాలు కావాలి, ఏ విధమైన సందర్భాలను వచ్చి మీరు ఉపమానం చెప్పాలనుకుంటున్నారో నాకు తెలియజేసినట్లయితే దాన్ని సేకరించి మీ ముందుకు తీసుకురావడానికి నేను ఇష్టపడుచున్నాను. కనుక మీకు ఎవరికైనా ప్రత్యేకమైన ఉపమానాలు ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని గురించి తెలుసుకోవాలి అనుకుంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దానిని ప్రజలందరికీ కూడా ఉపయోగపడే రీతిలో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనము చూడబోతున్న ఉపమానం పేరు పడవ ప్రమాదం. ఈ పడవ ప్రమాదం అనే ఉపమానాన్ని ఇప్పుడు ఉపయోగించాలంటే దేవుడు మనల్ని ఊరికనే ఇంకా ఆయుష్నిచ్చి మనల్ని ఈ యొక్క కడవర దినాల్లో క్షేమంగా ఉంచటం లేదు, కానీ ఎంతో మంది నశించిపోతున్నారు. కనుక ఆ నశించిపోతున్న ఆత్మలను మనం సంపాదించాలి, దేవుని దగ్గరికి చేర్చాలి అని మనకు జీవాన్ని మనకు సమయాన్ని ఇస్తున్నాడని చెప్పాలి అనుకున్న సందర్భంలో ఈ ఉపమానాన్ని మీరు ఉపయోగించవచ్చు. ఒకరోజు ఒక తండ్రి తన కుమారుని పిలిచి, అరే చాలా రోజుల నుంచి చదువులు ఎగ్జామ్స్ అంటూ చాలా డల్గా ఉంటున్నావు కదా, ఈరోజు సెలవు కదా, ఎగ్జామ్స్ కూడా అయిపోయి సరదాగా నాతో రా, నీకు మంచి మంచి ప్రదేశాలు చూపిస్తాను, మంచిగా మనము ఈ రోజంతా ఎంజాయ్ చేద్దాము, నువ్వు చర్చ అయిపోయినట్టు నాతో కలిసి వచ్చే అని చెప్పాడు. వెంటనే ఆ కుమారుడు చాలా సంతోషించి, ఓకేనన్న థ్యాంక్ యూ సో మచ్, ఖచ్చితంగా చర్చ అయిపోయిన వెంటనే నీతో పాటు వచ్చేస్తానని చెప్పేసి గబగబా తన బైబిల్ తీసుకుని చర్చికి బయలుదేరి వెళ్ళిపోయాడు. చర్చికి బయలుదేరి వెళ్ళి చర్చ అయిపోయిన తర్వాత వస్తూ తనతో పాటు ఒక స్నేహితుడిని తీసుకువచ్చాడు. తండ్రి, అదేంట్రా మనము బయటికి వెళ్దాం అనుకున్నాం కదా, నీకు సరదాగా కొత్త కొత్త ప్లేసులు చూపిస్తానన్నాను, సంతోషంగా కాసేపు గడిపేసి వద్దాం అనుకున్నాను, నువ్వేంటి మళ్ళీ ఫ్రెండ్ని తీసుకొచ్చారు, మీరు ఎక్కడికైనా వెళ్తున్నారంటే, లేదు డాడీ వీళ్ళు కూడా మనతో పాటు వస్తాడు, వీడికి ఎవరు లేరు, వీడేమి క్రైస్తవుడేమి కాదు, అందుకనే చర్చికి కూడా రాలేదు, పొద్దున్న నుంచి డల్గా ఇంటి కూడా ఉన్నాడంట, మనతో పాటు తీసుకొస్తే ఎంజాయ్ చేస్తాడని తీసుకొచ్చాను, నువ్వు ఒకవేళ ఓకే అంటే మా ఫ్రెండ్ కూడా నీతో వస్తాడు అని చెప్పాడు. తండ్రి వెంటనే, ఏం పర్వాలేదు పిల్లడే కదా, మనతో పాటు వస్తే ఏమవుతుంది, సరదాగా మనతో పాటు తీసుకెళ్దాం, తను కూడా ఎంజాయ్ చేస్తాడని తండ్రి వారిద్దరిని కూడా తీసుకుని మంచి మంచి ప్రదేశాలు చూపించడానికి తీసుకెళ్లాడు. మంచి మంచి గార్డెన్స్ ఉన్న ప్లేసుల్లో చూడడానికి అందంగా ఉన్న ప్రదేశాల్లో వారిని తిప్పుతూ ఉన్నారు. వారిద్దరు కూడా చక్కగా ఆడుకుంటూ కేరింతలు కొడుతూ తండ్రితో పాటు వెళ్తున్నారు. ఇలా చాలా సేపు జరిగిన తర్వాత వారు అలా ఆడుకుంటూ తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న ఇదిగో అక్కడ ఒక మంచి వాగు ఉంది, ఆ వాగులో పడవలు అద్దెకిస్తారంట, మనం అద్దెకి తీసుకుని కొంచెంసేపు అలా ట్రావెల్ చేసి కొంచెంసేపు అలా తిరిగేసి వద్దాము, కొంచెం అడిగి డాడీ అంటే డాడీ కొంచెం సంకోచించి మనము పడవ ప్రయాణము చేయడం అంత శ్రేయస్కరం కాదేమో, అయినను మీరు అడుగుతున్నారు కనుక ట్రై చేస్తానని అక్కడికి వెళ్ళి ఆ ఒక చిన్న పడవను తీసుకుని ఆ పడవకు అద్దె చెల్లించి అతనితో పాటు ఉన్న ఇద్దరు పిల్లలను కూడా తీసుకుని ఆ పడవలు ఎక్కించి తిండిలు వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. చాలా సంతోషంగా వారు ఆహ్వానిస్తున్నారు. ఈ పడవలో నుంచి చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తూ కొండలను చూస్తూ ఆ లోయలలో చక్కగా ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు. చాలా ఆహ్లాదకరమైన ప్రదేశంలో వారు ఉన్నారు, కేరింతలు కొడుచు ఉన్నారు. అయితే ఆ యొక్క పడవ ప్రయాణము వారికి ఉండే కొలది కష్టంగా మారింది. ఎందుకంటే వారు ప్రయాణం చేస్తున్న వాగు చాలా ఉధృతిగా ప్రవహించడాన్ని బట్టి వారు కొద్దిసేపటికి ఆ పడవ మీద కంట్రోల్ తప్పేశారు. ఆ పడవ వారు అనుకున్నట్లుగా నడవక చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉంటే కొద్దిసేపటికే వారు ఆ పడవలో నుంచి కింద పడిపోయారు. పడవ తిరగబడింది, వారు కింద పడి ఆ నీళ్ళలో పడిపోయారు. తండ్రి వారిరువును కూడా కాపాడాలని తీవ్రమైన ప్రయత్నాలు చేసి చాలా వేగంగా ఈదుకుంటూ అతను ప్రయత్నించినప్పటికీ ఒకరిని మాత్రమే కాపాడగలిగాడు, రెండవ వ్యక్తి ఆ నీచు వేగానికి కొట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ కాపాడిన వ్యక్తిని పైకి తీసుకొచ్చిన తర్వాత తన తల మీద చేసి నిమురుస్తూ అతను చూసి సంతోషించాడు. ఎప్పుడైతే అతను తన తల మీద చేయి వేసి నింగుతూ సంతోషించాడో ఆ చిన్న బిడ్డ అతను వైపు తిరిగి అడుగుతున్నాడు, అంకుల్ మీరు చేసింది ఏంటి, అంకుల్ మీరు ఎలా చేస్తారని నేను అనుకోలేదు, అదేంటి మీరు మీ కుమారుణ్ణి కాపాడతాం అనేసి నన్ను కాపాడారండి, ఇద్దరము ఒకే చోట పడ్డాం, ఇద్దరు మీకు సమానమైన దూరంలో ఉన్నాం కదా, మీరు మొట్టమొదటిగా నీ కుమారుణ్ణి కాపాడుకుని నన్ను కాపాడాల్సింది అనేసి మీరు నన్ను కాపాడి మీ కుమారుని వదిలేశారేంటి అని ఆశ్చర్యంగా అతని వైపు తిరిగి అడిగాడు.
వెంటనే అతని ప్రశ్నకు జవాబుగా అతని వైపు తిరిగి నవ్వుతూ అతను ఏమన్నాడంటే, ఓ నా ప్రియ బిడ్డ, పడవ ప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరు నాకు సమాన దూరంలో కనిపించారు. ఒకవైపు నా కుమారుడు, ఒకవైపు నువ్వు. ఎవరిని కాపాడుకున్నాను, ఎవరినైనా ఒకరిని మాత్రమే కాపాడగలను అన్న ఆలోచన కలిగినప్పుడు నా కుమారుని కాదు, నేను నిన్నే కాపాడాలని నిర్ణయించుకున్నాను. నేను నిన్ను కాపాడదామని నిర్ణయించుకున్నప్పుడు, నిన్ను పట్టుకుని ఈదుతున్నప్పుడు నా కుమారుడు నాకు జ్ఞాపకం వచ్చాడు. కుమారుడు కొట్టుకుపోతున్నాడు, కుమారుడు మరణిస్తున్నాడు నాకు తెలుస్తూనే ఉంది. కానీ నాకు ఒక ఆశ ఏంటంటే, నా కుమారుడు మరణించిన ఏదో ఒక రోజు మరలా నేను అతన్ని కలుసుకుంటానని. ఎందుకనంటే నా కుమారుడు యేసుక్రీస్తును అంగీకరించాడు, నా కుమారుడు రక్షణ బాప్తిస్మం పొంది పరలోకానికి ఎదురు చూస్తున్నాడు. ఇదిగో నీవైతే యేసుక్రీస్తుని ఇంకా అంగీకరించలేదు, యేసుక్రీస్తు రక్షణను పొందుకోలేదు గనక నిన్ను కాపాడి నీకు ఆ రక్షణను తెలియచేయాలని నేను ఆశపడ్డాను. నా కుమారుడు మరణించాడు, కానీ ఏదో ఒక రోజు నేను అతన్ని మరలా చూస్తాను. అయితే నువ్వు మరణిస్తే నేను మరలా నిన్ను చూడలేను, నువ్వు మరణిస్తే నా కుమారుడు నిన్ను మరలా చూడలేడు, నీతో కలిసి ఆడలేడు. అయితే యేసుక్రీస్తును నువ్వు అంగీకరించగలిగితే ఇప్పుడు నేను ఈ ప్రమాదం నుంచి నిన్ను రక్షించాను గనక, ఎటువంటి ప్రమాదాల్లో నీ ప్రాణం పోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు గనక నువ్వు దయచేసి యేసుక్రీస్తును అంగీకరించు. నువ్వు యేసుక్రీస్తును అంగీకరిస్తే నువ్వు కూడా పరలోకం ఉంటా. నా కుమారుడు చనిపోయాడు కానీ ఈరోజు ఏదో ఒక రోజుని మనము అతనితో కలిసి పరలోక రాజ్యంలో ఆనందిస్తాం గనక యేసుక్రీస్తును నువ్వు అంగీకరించు అని చెప్పాడు. ఆ కుమారుడు అతని వైపు తిరిగి, ఇంత గొప్ప ప్రేమ, ఇంత గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాడు, తన కుమారుని ప్రాణాలు సైతము విడిచిపెట్టి నన్ను కాపాడాడంటే నిజంగా ఇతడు చెప్తున్న దేవుడు నిజమైన దేవుడు అని గ్రహించి యేసుక్రీస్తును అంగీకరించి యేసుక్రీస్తు ఇచ్చే పరలోకం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఉపమానం ఇచ్చిన నా ప్రియ స్నేహితుడా, తండ్రి తన కుమారుడు అలాగే తన కుమారుని స్నేహితుడు ప్రమాదంలో ఉన్నప్పుడు, ఆ కుమారుడు చనిపోయినా పరలోకం వెళ్తాడనే నిరీక్షణ కలిగి నశించిపోతున్న ఆత్మైన తన కుమారుని స్నేహితుడిని రక్షించి తనకు సువార్తను అందించడం మనం చూసాం. ఈ ఉపమానము ద్వారా దేవుడు మనకు నేర్పించే నీతి ఏంటో తెలుసా? మనము కూడా నశించిన ఆత్మలను రక్షించవలసిన బాధ్యత కలిగి ఉన్నాము. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ప్రధాన కారణము నశించిన దాన్ని వెతికి రక్షించడానికి. ఒకనాడు పాపులమైన నిన్ను నన్ను కూడా ఆయన రక్షించుకోవడానికి ఆయనే పరలోకంను దిగివచ్చి శరీరధారిగా మన కొరకు తన ప్రాణాన్ని సహితం ఇచ్చేశాడు. ఆ పరలోకపు తండ్రి తన కుమారుని ప్రాణాన్ని ఇచ్చి మనల్ని రక్షించుకున్నాడు. ఈరోజు ఆ బాధ్యతను మన మీద పెట్టాడు. దేవుడు మన మీద పెట్టిన బాధ్యత ఏంటో కాదు, నశించిపోతున్న ఆత్మలను రక్షించడం. ఒక ఆత్మను రక్షించడం మనకేమి మన చేతుల్లో పని కాదు, కానీ వారికి సువార్తను అందించడం, వారికి యేసుక్రీస్తును పరిచయం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఒక చిన్న బిడ్డ మనకు కనపడితే ఆ చిన్న బిడ్డ దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తుని గురించిన కథలు చెప్పడం ద్వారా, ఒక యవనస్తుడు కనపడితే అతని పరిస్థితులను తెలుసుకొని యేసుక్రీస్తును విశ్వసించడం ద్వారా కలిగే పరిణామాలు అతనికి తెలియజేయడం. ఎవడైతే పాపానికి బానిసైపోతున్నాడో అతనికి ఆ పాపం వల్ల వచ్చే జీతాన్ని యేసుక్రీస్తును నమ్మడం వల్ల వచ్చే నిత్య జీవాన్ని గురించి పరిచయం చేయడం మన బాధ్యత అయి ఉంది. యేసుక్రీస్తు మనందరికి ఇచ్చిన బాధ్యత మనకు తెలిసే ఉన్నది. ఆయన పరలోకానికి ఆరోహణం అవుతూ తన శిష్యులకు, అలాగే తన శిష్యులుగా చేయబోయే జనాలకు, మీలాంటి వారికి మాలాంటి వారికి తెలియజేసిన మాత్రమే తెలుసా, సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడం, ఇది మన బాధ్యత అయి ఉన్నది. మరి నా ప్రియ కుమారుడా, నీ బాధ్యతను నువ్వు నిర్వర్తిస్తున్నావా? ఒకవేళ నువ్వు ఇంకా నీ బాధ్యతను విస్మరించి నీ బాధ్యతను సరిగా నిర్వర్తించకపోతే ఇదిగో ఇదే అనుకూల సమయము, ఇదే మంచి సమయము గనక మరలా ఈ యొక్క పనిని ప్రారంభించు, నీ విశ్వాస జీవితాన్ని కొనసాగించు, నశించిపోతున్న ఎన్నో ఆత్మలను యేసుక్రీస్తు వైపు త్రిప్పుతావని ఆశపడుచు. త్రిప్పే శక్తిని, యేసుక్రీస్తు వైపు వారిని నడిపించే జ్ఞానాన్ని దేవుడు నీకు దయచేయాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.